రోజు మీకు బ్యాక్ నెక్ డిజైన్ ఈ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చి క్లాత్ వచ్చేసి బ్యాక్ పార్ట్ 16 ఇంచెస్ తీసుకోవాలి. ఇది 11 ఇంచెస్, సంక విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్, నెక్ వచ్చేసి మనకు 11 ఇంచెస్ తీసుకోవాలి. 11 ఇంచెస్ తీసుకొని నెక్ వచ్చేసి 2.5 తీసుకోవాలి. 2.5 అక్కడ మార్క్ పెట్టేసుకొని ఈ విధంగా తీసుకోవాలి. మనం డిజైన్ అనేది ఇందులో ఏ డిజైన్ అయినా మనము ఇందులో డిజైన్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న డిజైన్ ఇలా స్టార్లా వస్తున్నట్టు ఈ విధంగా ఈ నెక్ మనం తీసుకోవాల్సింది. ఈ నెక్ ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ ఉన్న ఇది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ నెక్ అన్నట్టు ఫస్ట్ లైనింగ్ ఉన్న దీన్ని జాయింట్ చేసుకొని దీన్ని ఉల్టా నుంచి సీద తీసుకోవాలి. ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మూల ఉంది కదా, ఇక్కడ టక్స్ ఇట్లా చిన్న వేసుకోవాలి. ఈ విధంగా మనకి ఈ మూల అక్కడ ముడత అనేది రాకుండా ఉండడానికి ఇలా చిన్నగా టక్స్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ఈ విధంగా టక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఈ విధంగా పెట్టేసుకొని కుట్టుకుంటే రావాలి. ఇది ఈ విధంగా మొత్తం గల్ల చుట్టూ మొత్తం చుట్టూ కుట్టుకుంటా రావాలి. కరెక్ట్ ఈ మూల మీద చూడండి, ఈ మూల ఇట్లా ఈ విధంగా వస్తుంది. మనం కట్ చేసుకుంటే కరెక్ట్ ఇట్లా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం లేస్ అనేది ఈ విధంగా 2 స్టెప్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వరకు ఒకటి, మళ్ళీ ఇంకొకటి ఈ విధంగా, ఇంకోటి 2 ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా మనం లేస్ వేసుకున్న తర్వాత ఇంకా వేరే ఇట్లా కొంచెం ఇట్లా 1 ఇంచెస్ లేస్ ఉండొచ్చు, ఇలాంటివి తీసుకొని మనం ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి లేస్ అనేది. ఈ విధంగా మనం కుట్టిన తర్వాత క్లాత్ వచ్చేసి ఇలా ఒక 2-3 ఇంచెస్ 3 ఇంచెస్ క్లాత్ ఈ విధంగా తీసుకొని ఈ విధంగా మలుచుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి.
తర్వాత ఇక్కడ ఇట్లా టక్స్ లాగా ఒక 3 ఇంచెస్ టక్స్ పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్కి. తర్వాత మనం పైపింగ్ కింద పైపింగ్ వేసుకోవాలి. థ్రెడ్ కోసము ఈ విధంగా క్లాత్ ఒక 4 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా మళ్ళీ చేసుకొని ఇలా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇలా మళ్ళీ చేసుకున్న తర్వాత దీనికి ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి క్లాత్. 2 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. దీన్ని ఇది ఇక్కడ అటాచ్ ఒక ఈ నుంచి ఒక 3 ఇంచెస్, ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ మార్క్ పెట్టేసుకొని మనం ఇక్కడ అటాచ్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ముసలు అనేది ఇక ఈ సెంటర్లో మనం కుట్టేసుకోవాలి. ఇదా ఈ విధంగా ఇట్లా ఈ విధంగా పూసాలని సెంటర్లో కుట్టుకుంటే నీట్గా పడుతుంది. ఈ విధంగా పూసలు అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న డిజైన్ పెట్టేసుకొని చిన్న ఫ్లవర్ ఈ విధంగా పెట్టేసుకుంటే చాలా అందంగా అనబడుతుంది.